అందరికీ నమస్కారం మీరందరూ మా ఛానల్కి అందిస్తున్నటువంటి సహకారానికి మరియు మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి నా అభివందనం మీరు ఇలాగే ముందు ముందు నా ఛానల్ని ఇలాగే ఆశీర్వదించాలని ఇలాగే నాతో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీకు తెలిసిన వాళ్ళని మీ బంధువులని కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించగలరని మనసారా కోరుకుంటూ మీ శ్రీనివాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఊ అంటే పడతావే కామెడీ కథ రచన పీవీఆర్ శివకుమార్ గారు ఏమేవ్ ఇలా రా ఒక ఐడియా వచ్చింది కేక పెట్టాడు వీర్రాఘవయ్య రాఘవయ్య యువతొచ్చింది వంటింట్లోంచి అరిచింది వీర రాఘవమ్మ ఈ వయసులో నా కోసం యువతొస్తుందే చిర్రెత్తుకొచ్చి ప్రతిగా అరిచాడు వీర్రాఘవయ్య వస్తే సిద్ధమే సిగ్గులేని బుద్ధులు సిగ్గులేని బుద్ధులు కల్పించుకొని తిడతావు కదే నీ దుంపదేగా ఎంతకీ నా దుంపతి నుంచి గంపకెత్తుదామన్న ఆలోచన ఏం పెదపు బుద్ధులో ఏమిటో ఇంతకీ నువ్వు బయటకు వచ్చి నా ఐడియా వినేదేమనుందా నా మీద తిట్ల దండకాలు పట్టిస్తూ కూర్చోవటమేనా అన్నాడు వస్తున్నా ఇదిగో ఈ కాఫీ గ్లాసులు తెచ్చు కూర్చుంటే అరగంట దాకా గదిలే పని ఉండదు ఊరికే తిరగలేక కాళ్ళు పీకుతున్నాయి వంగలేక నడువులు పడిపోతున్నాయి అని జవాబు చెప్తూనే చేతిలో గ్లాసులతో వచ్చి ఒక గ్లాసు భర్తకు అందించి కూర్చుంది వీర్రాఘవమ్మ అదిగో ఆ కాళ్ళ పీకుడికి నడు నొప్పులకి భేషైన జవాబే నాకు వచ్చి ఐడియా అని నవ్వాడు వీర్రాఘవ చేతిలో పేపర్ ఆమెకిస్తూ పేపర్లో ప్రకటన వేశాడు సీనియర్ సిటిజన్లకి అంటే ఏంటి ముసలి ఉండేవాళ్ళకి అనరాదు ఆ పెట్టుడు పేర్లు ఎందుకు అక్కడికేదో మర్యాద ముక్కలైపోతున్నట్టు అబ్బా అసలు మాట చెప్పనిస్తావా చెప్పండి చెప్పనివ్వక నేనేమన్నా మీ నాలుగు పట్టుకుని అలుగుతున్నానా రాఘవయ్యకి చెప్పే మూడు పోయింది కాఫీ త్రాగుతూ గంభీరంగా ఉండిపోయాడు వీర్రాఘవమ్మకి మీనే కుతూహలం వచ్చింది చెప్పండి అంది రాఘవయ్య మాట్లాడలేదు రాఘవమ్మ ఊరుకోలేదు ఏమండి అంది ఊహం రెస్పాన్స్ లేదు హలో చెప్పవయ్య అంత అలకైతే నేను ఏమైపోతాను ఏదో పని మనిషి నాలుగు రోజులుగా నాగాలతో చంపేస్తుంటే పని చేసుకుని చావలేక నడు రాగాలు తీస్తుంటే దాన్ని ఆ విసురు మీ మీద చూపించాను గారాలు పోయింది రాగమ్మ అదే అదే ఆ గారాలతోనే పెళ్లినాటి నుంచి అన్నవన్నీ అనేసి ఆ వెనక నన్ను పడగొడుతున్నావు అని గించుకుంటూనే విషయం చెప్పాడు వీర్రాగవయ్య ఇక్కడ రాసింది ఏంటంటే మనం గనక ఆరోగ్య బీమా చేయించుకుంటే ఏ ఆరోగ్య సమస్య వచ్చినా డాక్టర్ల ఖర్చులు ఆసుపత్రుల ఖర్చులు వాళ్లే భరించేది కాక ఆ కట్టే ప్రీమియం మీద కూడా ఆదాయ పన్ను రాయితీ కూడా వస్తుందట ఇంతకీ ఎంత కట్టాలో ఇంతనే లేదు ఎంత కడితే అంత సౌకర్యం వివరాలకి బేబెబ్బే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటూ ఓ వెక్కిరింపు పడేశాడు తెరిచి చూసుకోవాలి అన్నాడు వీర్రాఘవయ్య చూడండి చూసి మళ్ళీ పిలవండి లేచి లోపలికి వెళ్ళిపోయింది వీర్రాఘవమ్మ కంప్యూటర్ తెరిచి సైటు వెతికే పనిలో పడ్డాడు వీర్రాఘవయ్య ఒకటి కొట్టు వంద చూడు అన్న ఆరోగ్యం సైట్కి వచ్చాడు అది ముందస్తుగా గుడ్ మార్నింగ్ చెప్పేసింది ఆనక పేరు అడిగింది వయసు అడిగింది కొంపలో జనాభా వివరాలు అడిగింది వాళ్ళ తాలూకు వయసులు అడిగింది ఫోన్ నెంబర్ అడిగింది ఆల్టర్నేట్ నెంబర్ అడిగింది అడ్రస్ అడిగింది ఆధార్ నెంబర్ అడిగింది పాన్ కార్డు వివరాలు అడిగింది వేరే రాఘవయ్యకి చిరాకేసి పాన్ కార్డు వివరాలకి నో అనేశాడు వెంటనే మరో స్క్రీన్ తెరుచుకుంది పాన్ కార్డ్ ఏజెంట్ సైట్ అది కొద్ది మొత్తం పొందు సమస్తం అన్నాడు వాడు ఆ కొద్ది మొత్తం జమ చేస్తే పాన్ కార్డు సంపాదించి పెడతాడు వాడు వివరాలు కావాలా అంటూ నశ ప్రారంభించాడు ఆ నశ భరించలేక ఆరోగ్యం సైట్లో పాన్ కార్డ్ నెంబరు గీకేశాడు ఇంకెవన్న చెప్తారా అని వినయంగా అడిగింది ఆ పా ఫారం ఇంకే మిగిలింది చెప్పడానికి నా బొంద విసుక్కుని డాష్ కొట్టేశాడు కాసేపు అటు ఇటు సైట్లో వేళ్ళరిగేలా తిరిగి ఎటు తెగక బుర్ర తిరిగి కంప్యూటర్ మూసేశాడు మర్నాడు ఉదయం స్నానం సంధ్యాగా అనిచుకుని తీరిగ్గా హాల్లో కూర్చున్న వీరరాఘవయ్య కాలింగ్ బెల్ మోతకు వెళ్ళి తలుపు తీశాడు టిప్ టాప్గా తయారై మెళ్లో టైతో వీపున బ్యాక్ ప్యాక్తో ఉన్న యువకుడు కనిపించాడు మెళ్ళో కండవాతో వీపున బియ్యం మూటతో వచ్చే సంభావన బ్రాహ్మణుడు గుర్తొచ్చాడు వీరరాఘవయ్యకి మీకోసం మీ ఆర్థిక సంక్షేమం కోసం నమ్మకమైన సరసమైన సమ్మతమైన ఆరోగ్య బీమా పాలసీ ఎంపిక చేసి పెట్టడానికి వచ్చాను అక్కడ ఉన్న సోఫాపై సెటిల్ అయిపోతూ వీపునున్న మూట బరువును దించుకున్నాడు ముందస్తుగా ఆశ్చర్యపోయాడు వీర్రాఘవయ్య నువ్వెవరు నీకెలా తెలిసింది నా ఆలోచన విలాసంగా నవ్వి గారడీవాడు వాడు కుందేలు తీసినట్టు తన సంచిలోంచి వచ్చిన ల్యాప్టాప్ తీశాడు గూనిబాబు దాన్ని తన ఒళ్ళో పెట్టుకుని దాని మీద సుతారంగా తడుతూ చెప్పాడు భూమి చిన్నదైపోయింది మాస్టారు నెట్టు మహిమ ఇలా మీరు అనుకోవటం మేము తెలుసుకోవటం అంతే మా సెర్చ్ ఇంజన్ని తడిమేరగా మరో పావు గంటలో బిలవేళ ఇక్కడికి దిగిపోతారు నాలుగు వివిధ బీమా కంపెనీల ఏజెంట్లు అందరినీ మీ ముందరే సంప్రదించి మీ అవసరాలతో అనుసంధానం చేసి మీకు అన్ని విధాల అనువైన పాలసీని అనుకూలమైన ధరల్లో ఖరారు చేయటమైన అధ్యేయం ఊపిరి పీల్చుకున్నాడు గూనిబాబు ఆ సర్వీస్కి ముచ్చటేసింది వీర్రాఘవికి వీర్రాఘవ అమ్మను పిలిచి విషయం చెప్పాడు ఆవిడకి ముచ్చటేయలేదు అనుమానంగా అడిగింది అవును అన్నీ చేస్తావు బానే ఉంది కానీ ఇందులో నీకు ఏం ఉరుగుతుంది వసే ఏమిటా సంస్కారం లేని ప్రశ్నలు ఆ పెద్ద మనిషి మన గుమ్మల్లోకి వస్తే అడగనేండి బావగారు అక్కగారు ఆధునిక యుగం మనిషి ఈ కలియుగంలో ఇటువంటి అనుమానాలు రావటమే సబబు అనేసి నాకు మా సెర్చి సైట్ వాళ్ళు జీతం ఇస్తారక్క అన్నాడు గోని బాబు బా అమ్మ మా అమ్మ అని కాక కనీసం ఆంటీ అని కూడా సంబోధించకుండా అక్క అన్న ఒక్క మాటతోనే పడగొట్టేసిన అతగాడి వైపుకింత మెత్తపడ్డ దృక్కులు సారిస్తూ బాగుంది తమ్ముడు మరి సెర్చ్లైట్ వాళ్ళకి ఏమొస్తుందో అడిగింది రాఘవమ్మ పదులు తగ్గినా ప్రశ్న తగ్గకుండా లైట్ కాదక్క సెర్చి సైటు ఇప్పుడు ఈ వస్తున్న కంపెనీల వాళ్ళు నెలకింతని కడతారు సెర్చి సైట్కి వాళ్ళ బిజినెస్ ప్రమోషన్ కోసం మాటల మధ్యనే వరుసగా వచ్చేశారు నాలుగు కంపెనీల ఏజెంట్లు అందరికీ వరండాల కుర్చీలు వేసింది వీర్రాగొమ్మ ఆ వెనక అందరికీ కాఫీలు ఇచ్చింది తమ్ముడొద్దంటున్నా ఆనక తను అక్కడే కూర్చుంది ఇక మొదలైంది ప్రశ్నల పరంపర ఇద్దరిని కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూలాగా సాగించాడు వ్యవహారం గునిబాబు వాళ్ళ జవాబులన్నీ ల్యాప్టాప్లో టక్టగా రాసుకుంటూ మీరు పుట్టిన వెంటనే ఎంత బరువున్నారు ఎంత పొడుగున్నారు అప్పుడు మీ తరకాయ చుట్టుకలతే ఎంత పుట్టగానే డ్రాప్స్ వేశారా ఆ తర్వాత వ్యాక్సిన్ వేశారా ఐదేళ్ల వరకు వేయవలసిన టిటానస్ పోలియో మీజిల్స్ చికెన్ పాక్స్ హెపటైటిస్ మశానం మట్టి దెబ్బ ఇత్యాదులన్నీ సరిగ్గా పడ్డాయా వీటన్నిటికీ రికార్డులు ఉన్నాయా వగైరా వగైరా వేరే రాఘవయ్యకి పిచ్చెక్కినట్టు అయిపోయింది రాఘవమ్మకి మా బొంద పల్లెటూళ్ళలో పుట్టి అమ్మాము ఇంటికి వచ్చి బొడ్డు కోసి బయటపడేసింది మంత్రసాని ముక్కులోనూ నోట్లోనూ ఏ ఆమదం సుక్కలో వేశారో ఏమో అంతకన్నా ఏం చేశారో మాకేం తెలవదు అంది వీర్రాగవమ్మ నిరసనగా ఇప్పుడు నేను అడగబోయేవే ముఖ్యమైన ప్రశ్నలు తెలిసిన వాటికి చెప్పండి తెలియనివి వదిలేయండి ఎక్కువ వివరాలు తెలిసిన కొద్దీ ప్రీమియం తగ్గే వెసులుబాటు ఉంటుంది కదా అని అడగడమే అన్నాడు గూనిబాబు ప్రీమియంలో వెసులుబాటు అన్న మొక్క విని తగ్గింది రాఘవమ్మ ఇంటర్వ్యూ కంటిన్యూ అయింది కౌమారం కౌమార నుంచి ఏ ఏ రోగాలను బారిన పడ్డారు ఎప్పుడైనా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారా ఎప్పుడైనా కత్తులు చేతికి చిక్కారా ఇప్పుడు మేమేం ఉన్నాయి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఏమేమి మందులు వాడుతున్నారు ఇత్యాది వివరాలు సహనం నశించిన వీర్రావం మైసూరుగా లేచి మీరు డాక్టర్లా ఇన్సూరెన్స్ ఏజెంట్లా ఏమైనా రోగాలు వస్తే వాటి వైద్యానికి ఖర్చు భరిస్తారనుకుంటే ఈ ప్రశ్నలు ఏమిటి అయినా రోగాలు లేక గుండ్రాయిల్లా తిరుగుతుంటే ఇన్సూరెన్స్ ఎందుకు అని ఒక విసురు విసి మరీ లోపలికి చక్కగా వెళ్ళిపోయింది సెర్చి ఏజెంటు ఇన్సూరెన్స్ ఏజెంట్తో బేరసారాల ఘట్టం నిర్వహించి చివరికి వీర్రాగవయ్య దంపతులకు తగినది అన్న లేబుల్తో ఒక పాలసీ ప్రపోజ్ చేశాడు ఓపిక చచ్చిన వీర్రాగవయ్య వీళ్ళు పోతే చాలు నడుము వాళ్ళ సొచ్చన్నట్టుగా అతడిచ్చిన ఫారాల మీద సంతకాలు బరికేసి చెక్కు వాటికి జత చేసి దండం పెట్టేశాడు వాళ్ళు వెళ్ళిపోయారు పాలసీ వచ్చింది కొన్నాళ్ళకి వీర్రాగమ్మకి పంటి నొప్పి వచ్చింది డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళారు రెండు దంతాలు దెబ్బతిన్నై రూట్ కెనాల్ చేయాలన్నాడు డెంటిస్టు ఒక పన్నుకు కిరీటం పెడతానన్నాడు రెండో వైపునున్న నున్న రెండో దంతానికి అంతకుముందే కిరీటదారుణులైన మరో రెండు పళ్ళతో కలిపి ఏకంగా ధవళేశ్వరం ఆనకట్ట అంత ఆనకట్ట కడతాను పడుంటుంది అన్నాడు ఎలాగూ ఇన్సూరెన్స్ ఉందన్న దిలాసాతో అలా కాని అన్నారు వేర్రాగవయ్య వేర్రాగవమ్మ ట్రీట్మెంట్కి నాలుగు వారాలు పట్టింది ముప్పై రెండు వేల బిల్లు పడింది దర్జాగా ఇన్సూరెన్స్ కంపెనీకి బిల్లు పంపించారు వాళ్ళు మరికొన్ని డాక్యుమెంట్లు అడిగారు పంపాడు చివరికి బిల్లు చెల్లింపు అయింది ఆరు వేల ఆరు వందలు వచ్చింది ఆనకట్టలకి డబ్బులు ఉండవు కిరీటాలకి కాంపెన్సేషన్ ఉండవు కేవలం ట్రీట్మెంట్కే అది మా రేటును బట్టి అన్నారు ఇన్సూరెన్స్ వాళ్ళు లబో దీబో అన్నాడు వీర్రాగవయ్య ఇది జరిగిన కొన్నాళ్ళకి వీర్రాగవయ్యకి పవర్ పెరిగింది కళ్ళల్లో కళ్ళజోడు మార్చాల్సి వచ్చింది ఇన్సూరెన్స్ భరోసా ఉంది కదా అని ప్రోగ్రెసివ్ లెన్స్ తీసుకున్నాడు రేబాన్ ఫ్రేమ్తో కలిపి పాతికి వేలైంది అయితేనే దర్జాగా ఉందనుకున్నాడు ఇన్సూరెన్స్ వాళ్ళు ఈసారి మొత్తానికే తొండి చేయి చూపించారు పెరిగిన పవర్కి మారిన కళ్ళద్దాలకి ఇన్సూరెన్స్ కవరే ఉండదు పోమన్నారు కొత్త అద్దాల వెనుకున్న వీరరాఘవయ్య కళ్ళు బయర్లు గమ్మాయి మరికొన్నాళ్ళకి వీరరాఘవయ్య భుజం బిగుసుకుపోయింది రెండు నెలలైనా తగ్గల ఆర్థోపెడిక్ సర్జనుడు పరిచయస్తుడే వీరరాఘవయ్య గారు ఇలా కాదు ఓ చిన్న సర్జరీ చేసేద్దాం రెండు రోజుల్లో ముహూర్తం చూస్తాను దోకారామ హాస్పిటల్లో చేపిద్దాం అన్నాడు ఇన్సూరెన్స్ ఉంటుందా ముందే అడిగాడు వీర్రరాఘవయ్య బేషుగ్గా ఉంటుంది అన్నాడు ఆయన ఎంత అవుతుంది అనుమానంగా అడిగాడు వీర్రరాఘవయ్య ఎంత తొంభై వేలల్లో తేల్చేయమా ముందు రోజు చేరిపోతే టెస్టులన్నీ జరిపించేసి మర్నాడు ఆపరేషను సాయంత్రం కల్లా చేరటమే మా స్నేహితుడు ఒకడు పోయిన నెలలో హంపి హాస్పిటల్లో నలభై వేలలో తేలిపోయాను అన్నాడే ఆపరేషన్ ఒకటే అయితే నేను ముప్పై ఐదు వేలలో తేల్చేస్తా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఇన్పేషెంట్గా జరగదు తప్పదు కదా అందుకే అంత అవుతుంది అంతా తిరిగి వచ్చేస్తుంది కదా ఇది ఏమొచ్చట ఆసుపత్రి ఏమన్నా అత్తారా ఇలా అవసరం లేకపోయినా నిద్రలు చేయడానికి అయినా ఆసుపత్రిలో చేరకుండా చికిత్స ముగించుకుంటే రాయితీ ఇవ్వాల్సింది పోయి మొదటికే మోసం పెట్టడం ఏమిటి అన్నాడు వీర్రాగవయ్య ఇక మీ భుజం మీ ఖర్చు మీ ఇష్టం అన్న వరుసలో చూసి మొహం తప్పుకున్నాడు సజ్జనుడు ఆడెవడో డబ్బిస్తాడని ఆసుపత్రులు ఎక్కడ చేరదాం అనుకుని అవుట్ పేషెంట్గానే ఆపరేషన్ చేయించుకున్నాడు వీర్రాగవయ్య ఇన్సూరెన్స్ వాళ్ళు బిల్లు తిప్పి పంపేశారు ఏడాది గడిచిపోయింది పాలసీ వ్యవధి ముగిసిపోయింది ఆ ఉదయం టంచన్గా బిల్లు మోగింది తలుపు తీసిన వేర్రాగవయ్య ఉలిక్కి పడ్డాడు ఎదురుగా ఇన్సూరెన్స్ ఏజెంట్ కొత్త పాలసీ తీసుకుంటారని వచ్చాను సార్ గత పాలసీ నేటితో అయిపోయింది ఏమే మళ్ళీ ఆ సెర్చ్ ఇంజన్ బాబు వచ్చాడు అంటూ లోపలికి చూస్తూ కేకేశాడు వీర రాఘవయ్య మళ్ళీ వచ్చాడు ఓ పంటికి లేదు ఓ కంటికి లేదు భుజం జారినా లేదు రేపు కాలు జారినా ఉండదు మనకు కాదు ఏ రోగాలు రొస్టులు లేని వాళ్ళకి అంటకట్టమనండి ఆ పాలసీలు నేను చెప్తా అతనితో అట్టే నిలబడం నిలబెట్టండి అని వంటింట్లోంచి గర్జన పెట్టింది వీర్రాఘవమ్మ ఆ హోంకరింపు వీర్రాగవయ్య బట్వాడ చేయని అవసరం లేకుండానే అని బాబుకి వినపడింది ఉలిక్కి పడ్డ సత్యం బాబు క్షణాల్లో అక్కడి నుంచి మాయమైపోయాడు వెనక్కి తిరిగిన వీర్రాగకి వెళ్ళిపోతూ అతడి బైక్ చప్పుడు వినిపించింది చూసారా ఇది హాస్యం కోసం చెప్పిన కథ అయినా దీనిలో నింత నిజం ఉందంటే అంత నిజం ఉంది ఈ పర్టికులర్గా ఈ పాలసీలు చేయించే వాళ్ళు ఎవరైతే ఉవో దానికి కూడా నిజంగానే దేనికో దానికి ఒక లిటిగేషన్ పెట్టి అది కాదండి ఇది ఇవ్వలేమండి అని చెప్తారు మరి ఇది ఏమి ఇన్సూరెన్స్ కంపెనీలో మరి వాళ్ళు ఏమి ఇస్తారో వాళ్ళు ఏమి ఇస్తారని చెప్పని ముందు డిసైడ్ చేసుకొని చెప్పాలేమో ఈ లోపల మనం చచ్చిపోతాం సో ఇలాంటి పాలసీలు కట్టడం కంటే ఊరు కూడా ఉన్నాయం ధన్యవాదాలు థ్యాంక్ యూ